అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవపూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రియదేవుని బిడ్డలారా, మనం వాక్యములోనికి వెళ్దాం. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది గనుక ఈ దినము నా ప్రభు ఏమి మాట్లాడనై ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనత ఏమి ముచ్చటించనై ఉన్నాడు, ఈ చల్లని వేళలో అని మెల్లని స్వరం మనకు వినపడు రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయి రీతిగా మన హృదయాలను మనం సిద్ధం చేద్దాం. మరి ఇందామా మరి వాక్యం.
పరిశుద్ధాత్మ దేవుడు బోధించే వాక్య సత్యములను మనము విందాము. ఇక వాక్యములోనికి వెళ్తున్నాం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు ఆయన మహిమైశ్వర్యంతో మనలను మన కుటుంబాలను మరియు దేవించు రీతిగా వాక్యం మనకు కావాల్సిన వాక్యాన్ని అందించు రీతిగా మన మనసులను సిద్ధం చేద్దాం. ఇక వాక్యములోనికి ప్రయాణం చేద్దాం. అపొస్తల కార్యాల గ్రంథంలో మరి 13వ అధ్యాయం 21వ వాక్యం 22వ వాక్యం ఈ రెండు వాక్యాలలో నుంచి ఈ రోజు మనము ప్రయాణం చేద్దాం. వాక్యం చదువుతాను, మనం చూడండి. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేశాను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గుర్చి సాక్ష్యము ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాగణుడవైన ఓ తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి సల్లని వేళలో మా మంచి బోధకుడవై మాకు బోధించమని, మా హృదయాలు తెప్పరిల్లొచ్చాయమని, మమ్మల్ని ఉత్తేజపరచమని కూడిచేరి వచ్చిన నీ బిడ్డలందరినీ నాయన బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యములోతునకు వెళ్తున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆనాటి దినములలో మరి ఆనాటి జనరేషన్, ఆనాటి ప్రజలు మరి న్యాయాధిపతుల కాలములో ఆ న్యాయాధిపతులు పరిపాలిస్తున్న దినములలో మరి ఆ న్యాయాధిపతులు ఈ ప్రజలకి సరైనటువంటి ఆ తీర్పు అనేది తీర్చట్లేదు, న్యాయము జరిగించట్లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అన్యాయాన్ని న్యాయంగాను, న్యాయాన్ని అన్యాయంగాను తీర్చే దినాలుగా ఆ దినాలు ఉన్నవి. అయితే ప్రజలు అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా జరిగించే పరిస్థితులలో ప్రజలు విసుగు చెంది, ప్రియా దేవుని బిళ్ళారా, మనం కూడా ఒకసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే మన హృదయాలు కూడా కలవరపడతాయి. కలవరపడిన హృదయాలతో దైవజనుడు అయినటువంటి సమూయేల్ గారి దగ్గరికి వచ్చి ప్రజలు ఏమంటున్నారు తెలుసా, మాకు రాజు కావాలి. చూసారండి, న్యాయాధిపతులు మాకు న్యాయం జరిగించట్లేదు, మాకు ఒక రాజు ఉంటే మంచిది, మీరు ప్రార్థన చేయండి అని దైవజనుడితో మరి సమూయేల్ గారితో ఆ ప్రజలు చెప్పినప్పుడు సమూయేల్ గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, సమూయేల్ గారికి దేవుడు బయలుపరుస్తున్నాడు. సమూయేల్, నేను నీకు నువ్వు చేసిన ప్రార్థనకి, ప్రజలు అడిగిన విషయాలకి నేను జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. వారికి రాజును ఏర్పాటు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గనుక మరి నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాను, నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాను, అతడే ఇజ్రాయేల్ ప్రజలకి రాజు, అతడే మొట్టమొదటి రాజు అని సమూయేలుతో మరి దేవుడు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ యొక్క కీసు కుమారుడైన లాస్ట్
కడగొట్టు గోత్రమైనటువంటి ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఈ కీసు అనే వ్యక్తి ఆ దినములలో మరి ఒక మంచి మరి ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి. అయితే ఇతనికి మనకు తెలుసువన్నీ గర్భంలో ఉన్నట్లు అవి తప్పిపోయినట్లు చూశారండి. ఆ గర్భములను ఎత్తుకుతూ మరి ఈ సౌలు వెళ్తానికి అలా ప్రణాళిక సిద్ధమైంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు జనులు నిబంధన జనులు దేవుని వాగ్దాతమైనటువంటి జనులు మరి అడిగిన మాటను దేవుడు నెరవేరుస్తున్నాడు. మరి మరి సౌల్ని అక్కడికి దైవజనుడు ఉన్న స్థలానికి పంపేటం జరిగింది. చూశారండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనకి ఏదైనా అవసరతలు ఉంటే మనకి ఏమైనా కార్యక్రమాలు ఉంటే మన కార్యాలు సిద్ధింప చేయాలంటే ఇదికి ఇలాంటి పనులు చేస్తాడు దేవుడు. వారి వాంఛల హృదయ వాంఛను తీర్చడానికి దేవుడు మరి సంసిద్ధత చూపించాడు. కనుక వారికి ఇముకత చూపకుండా సంసిద్ధత చూపించి వారి మాటలు అంగీకరించి దైవజనుడికి దర్శనమిచ్చి ఆ యొక్క వ్యక్తిని సౌల్ని కీస్ కుమార్ అనేటువంటి బెంజమైన్ గోత్రంలో నుంచి లాస్ట్ గోత్రంలో నుంచి కడగొట్టు గోత్రమైనటువంటి లాస్ట్. చూసారా, మనం అనుకుంటాం చాలామంది మేము చిన్నవాళ్ళము వాళ్ళు చాలా పెద్దవాళ్లే వాళ్ళతో ఎలాగా నేను సహవాసం చేయాలి నేను చిన్నవాణ్ణి అనుకుంటున్నాము. నో, దేవుని దృష్టిలో చిన్న పెద్ద తారతమ్యం ఎత్తు పల్లాలు ఇవన్నీ లేవు. నో, అవన్నీ ఆయన కొట్టిపడిపేశాడు. దేవుడు సదును చేశాడు. సమానులు సమస్తం సమానత్వం అనేది చేశాడు. సమానత్వం, అందరూ సమానులే. కాకపోతే ఈ దినాల్లో తెలియక చాలామంది ఆయన అంత గొప్ప వ్యక్తి, అమ్మో ఆయన ఏంటి ఈయన ఏంటి ఇలాంటి విషయాలలో కొంతమంది చాలా భిన్నంగా ఇదవుతున్నారు వాళ్ళ హృదయాలలో ఒక విధమైన. నో, దేవుడు అలానే కోరుకోవట్లేదు. నువ్వు చిన్నవాడివి అవ్వచ్చు పెద్దవాడివి అవ్వచ్చు. చూసావా, బెండిమైన్ గోత్రం లాస్ట్ కడగట్టు గోత్రం, ఈ గోత్రంలో నుంచి మరి ప్రభు రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూసారా, వెళ్ళడం జరిగింది దైవజనుడి దగ్గరికి. ఆయనను చూసిన వెంటనే దేవుడు చెప్పిన రీతిగా నా దగ్గరికి పంపించాడంటాము. ఇవన్నీ మనకు తెలుసు విషయాలు. ఆయన్ని అభిషేకించాడు దేవుడు సమూయేలుతో, రాజుగా సౌల్ని అభిషేకించాడు. కానీ ఇక్కడ మెయిన్ మా సూత్రం ఏంటంటే దేవుడు అభిషేకించాడంటే అతనికి ఎన్నటెన్నటికి అభిషేకం ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ వ్యక్తితో ఆయన సాధనంగా వాడుకుంటాడు దేవుడు, ఆయన పాత్రగా వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు రాజుని చేశాడు, మంచి మనస్సాక్షిని ఇచ్చాడు దేవుడు, అభిషేకం మరి తైలాభిషేకంతో అభిషేకించడం జరిగింది, రాజుగా నియమించడం జరిగింది. ఈ రాజుగా నియమించి ఇజ్రాయేల్ ప్రజలకు రాజ్య పరిపాలన చేస్తున్న సౌలుకి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం అనేది జరుగుతూ ఉంది. నేనే ఇక అనేది జరుగుతుంది. గర్వము ఎక్కువైపోయింది. చూసారండి, గర్వము నాశనమునకు హేతు. అది గుర్తించట్లేదు ఈ సౌలు. రాజే గాని గుర్తించకుండా చేయరాని దుష్కార్యములు చేయటం మొదలుపెట్టాడు, చేయరాని పనులను చేయటం మొదలుపెట్టాడు. మరి దైవజనులు సమూయేలు చెప్పిన మాటలు కూడా దేవుడు చెప్పిన మాటలు కూడా పెడచెవిన పెడుతూ ఉన్నాడు. ఇదంతా నేనే పరిపాలిస్తున్నాను, ఈ 12 గోత్రాలకి నేను రాజుని అనే పరిస్థితులలో, గర్వంతో ఉన్న పరిస్థితులలో దేవుడు మరి అతన్ని పక్కన పెడతానికంట సంసిద్ధత చూపిస్తున్నాడట దేవుడు. చూసారా,
నీవు కాకపోతే ఇంకొకళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు పని చేసుకోవటానికి. అంతేగాని గర్విష్ఠులను దేవుడు అంగీకరించాడు. ఏం చేశాడు ఈ సౌల్ని? ఇతనికున్నటువంటి ఆత్మను తొలగించేశాడు. ఇతనికున్నటువంటి అధికారాన్ని తీసివేసి ఒక లాస్ట్ యెషయా కుమారులలో కడగొట్టువాడు అయినటువంటి చిన్నవాడైనటువంటి దావీదు గొర్రెలు కాచుకున్న వ్యక్తిని అభిషేకించమని పంపిస్తున్నాడు దైవజనుడిని. చూశారండి, ఈయనను తొలగించడానికి మరి ప్రణాళికను సిద్ధం చేశాడు. ఒక రాజును మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఎఫ్రాయిము మాన్యానికి దైవజనుడిని పంపించాడు. పంపించేసి యెషయా కుమారులను పిలిపించి ఈ విషయాలు కూడా అన్నీ మనకు తెలుస్తున్నాయి. దావీదు కూడా ఇందులో కడగొట్టువాడు. అటు చూడబోతే సౌలు కలగొట్టు గోత్రం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను చిన్న వాళ్ళను, నేను చిన్నదాన్ని అంత గొప్ప వ్యక్తులతో మేము మాట్లాడతామా? వాళ్ళు చాలా గొప్పవాళ్ళే, నేను చాలా తక్కువ చిన్న అనే విషయాలు ఇక్కడ తేటగా ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నువ్వు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడే, నీ తక్కువ స్థితిలో ఉన్నప్పుడే దేవుడికి కావాలను. గొప్పవాళ్లను దేవుడు అంగీకరించట్లేదు. దీనులను ఆయన కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకొని దేవుడితో ప్రయాణం చేస్తారో వారు కావాలి దేవుడు. వారితో దేవుని పనులు చేయించుకుంటాడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏర్పాటు చేసుకున్నాడు కానీ సౌల్ని మళ్ళీ తొలగించడానికి కూడా దేవునికి హక్కుంది. కనుక సౌల్ను పక్కన పెట్టేశాడు. జాగ్రత్త, ఇందులో జాగ్రత్త వహించాలి మనం. మనము విన దేవుని పనిని నమ్మకంగా చేయకపోతే మనమల పక్కన పెట్టేసి ఇంకొక వ్యక్తి లేవనెత్తుతాడు. సౌలుకు నా ఆత్మను తీసి ఇంకొక వ్యక్తికి ఇచ్చేస్తాడు. సౌలుకి ఆత్మ ఎప్పుడైతే అడలిపోయిందో దురాత్మ ఆవరించింది. ఏ వ్యక్తికైనా సరే దేవుని ఆత్మ వెడలిపోతే, దేవుడు పక్కన పెడితే అతనికి ఉండేది ఎంత దురాత్మ. దురాత్మ పనులేంటో తెలుసా? ఎవరిని చూసినా విసుపు సుపులు చూడటము, ఎవరిని చూసినా అదోలా చూడటము, ఎవరిని చూసినా ఈడెంత లేకపోతే ఇతనెంత నా ముందు, ఇలాంటి గర్వమైన మాటలు వస్తాయి. దురాత్మ ఉంటే, దురాత్మ ఉంటే, ఆత్మ ఉంటే తగ్గింపు జీవితం, సంతోషం, సమాధానం, ఇలాంటి విషయాలు ఆత్మ పరిశుద్ధాత్మ వారిలో ప్రజ్వలింపబడుతుంది. కాబట్టి వారు మాట్లాడే మాటలు కానీ, వారి క్రియలు కానీ, వారి పనులు కానీ అన్నీ దేవునికి సంబంధమై ఉంటాయి. ఇప్పుడు సౌలుకి అంతకుముందు 40 సంవత్సరాలు పరిపాలించిన సౌలు ఇశ్రాయేలు ప్రజల్ని దురాత్మ ప్రవేశించినప్పుడు అతను రాజ్య పరిపాలన కాదు కదా చేయటము, అతనికి చేత కావట్లేదు. ఏ పని చేసినా అతనికి సిద్ధింపట్లేదు. ఏ పని అసలు కార్యము సఫలీకృతం అవ్వట్లేదు. ఒక్క పని కూడా అవ్వట్లేదు. ఎందుకంటే దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుడే అతన్ని పక్కన పెట్టాడు. అతని దురాత్మ పట్టుకుంది, గర్వంతో ఎర్రవేగాడు. మరి ఆ స్థితిలో మరి దేవుడు యెషయా కుమారుడు, లాస్ట్ కుమారుడైన దావీదును ఎన్నుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యం, ఇక్కడ గ్రహించినట్లయితే వాక్యం మనకు కూడా ఒక ఆత్మీయ సత్యము ఇల్లువడుతుంది. ఆత్మీయ జీవితంలోనికి ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన కార్యాలు చేసుకుంటాడు, దేవుని చేతుల్లో పాత్రగా వాడుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు అనేది ఈ విషయములు ఇక్కడ ఈ సౌలుకి దురాత్మ పట్టుకున్న తర్వాత ఇక అతనికి ఏ కార్యాలు సఫలీకృతం అవ్వలేదు. దైవజనుడు ఎన్నో పర్యాములు మరి సౌల్ని హెచ్చరించాడు దేవుని ఆత్మస్పీడుతో. అయన్ని అతనికి అదోలాగా కనపడి అందుకే మరి దావీదుని ఏర్పాటు చేసుకున్న తర్వాత దావీదు మీద విసపు సూపులు చూడటం మొదలుపెట్టాడు. దావీదు మరి ఆ గులియాతును శిరస్సు తీసుకుని వచ్చేటప్పుడు
దావీదుకు 10,000 కొలదని సౌలుకు 1,000 కొలదని ఆ స్త్రీలు స్తుతి గానం చేసినప్పుడు ఎంత వేష్టపడ్డాడో ఎంత వీర్చపడ్డాడో అంటే దీని అర్థం ఏంటంటే నా కుమారుడు యోనాతానుకు రావాల్సినటువంటి రాజ్య పరిపాలన ఇతనికి సంక్రమిస్తుంది అనే విషయాలు తెలుసుకున్నాడు చూసారా అతను సంపటానికి ప్లాన్ చేశాడు ఇప్పుడు దురాత్మ పట్టణుడు ఏం చేస్తాడంటే ఎదటి వ్యక్తిని కించపరచడానికి ఎదటి వ్యక్తిని చంపటానికైనా ఎనికి తీయాడు అవునా కదా వాస్తవం ఇది కుమార్తెని ఇచ్చి కూడా దావీదుకి చంపటానికి ప్రయత్నం చేశాడు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము దావీదులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన దేవుడు తప్పించాడు ఇక్కడ గమనించాలి మనం వాక్యాన్ని మనం ఏదేదో మనం అన్ని రిఫరెన్సులు ఐ వి కలిపి కలిపి చెరిపి ఇవన్నీ కాదు నోనో ఇక్కడ వాస్తవంగా సౌలు కోల్పోయిన ఆత్మ దావీదుకు వెళ్ళిపోయింది సౌలు కోల్పోయినటువంటి రాజ్య పరిపాలన దావీదుకి వచ్చింది ఎందుకు వచ్చింది ఇష్టానుసారుడంట దావీదు ఇష్టానుసార దేవునికి ఇష్టానుసారగా మారిపోయాడు దావీదు దేవుని మీద ఆనుకున్నాడు అది దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడానికి ఆయన సన్నిధిలో నీ సన్నిధిలో నేను దీనుడై ఉండటానికి నా కుటుంబము నేను నీ నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా ఆశీర్వదించమన్నాడు అయితే సౌలు తన కుటుంబం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు దేవుడు ఒకవేళ ప్రార్థన చేస్తే పశ్చాత్తాపపుతో మరలా అతనికి ఒక అవకాశం ఇచ్చబడేమో దావీదు కూడా చేశాడు పొరపాటు అయితే పశ్చాత్తాపంతో దావీదు ప్రార్థన చేశాడు మళ్ళీ నీ ఆత్మ నా నుండి ఎడలిపోకున్న దేవా చూడు నన్ను హింసించు నన్ను ఏమన్నా చిత్రహింసలు చేయి ఏమైనా చేయి నీ ఆత్మ మాత్రము నా నుండి తీసివేయక చూసారా ఆయన ప్రార్థన ఆ ప్రార్థన చేశాడు కాబట్టి ఆత్మను తీసివేయలేదు దేవుడు పరిశుద్ధాత్మను ఆ అభిషేకాన్ని దావీదు నుంచి తొలగించలేదు అందుకే ఆయన పశ్చాత్తాపపడ్డప్పుడు కనికరించాడు మళ్ళీ కనుక మరి సౌలైతే ఆయన ఎప్పుడు పశ్చాత్తాపపడినట్టుగా మనం చూడం విషపు చూపులు చూడటం దావీదును సంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయితే ఒక యుద్ధానికి వెళ్తాం జరిగి ఆ యుద్ధంలో అతని ఖడ్గం మీద అతనే పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సౌలు తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవటం చూశాడు తన కుటుంబం అంతా నీరసించిపోయింది దావీదు కుటుంబము అంచెలంచెలుగా విస్తరించింది సౌలు కుటుంబము నీరసించిపోయింది తన కళ్ళ ముందే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే అరిషతుల పెట్టి నేను శిక్షిస్తానన్నాడు దేవుడు సౌలు అరిషతులు పెట్టి తన కళ్ళ ముందే తన కుమారుని చంపుతుంటే అలా చూస్తున్నాడు నిస్సహాయ స్థితిలో అతని ఖడ్గంతో అతడే అతులైపోయాడు ఇవన్నీ కావాలండి సౌలు జీవితం కావాలా సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మంచిదే అభిషేకించాడు మంచిదే దావీదు కూడా అభిషేకించే వాడిని చంపకూడదని నిర్ణయం చేసుకొని అతన్ని వదిలిపెట్టిన విషయాలు కూడా మంచియే కానీ మనము అందరం కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతాం కానీ దేవుణ్ణి దుఃఖపరిచిన వాడు సౌలు దేవుణ్ణి సంతోషపరిచిన వాడు దావీదు దావీదు జీవితంలో తప్పులు జరగలేదని మనం అనుకోవటం కాదు కానీ జరిగినప్పటికీ కూడా ఆ తప్పులకి పశ్చాత్తాపడ్డాడు పాప ఊరియా చాలా మంచి వ్యక్తి మంచి గొప్ప సైనికుడు నమ్మకమైన సైనికుడు అతనికి ద్రోహం చేసినందుకు చాలా ఇబ్బందులు జరిగినాయి దావీదు అవన్నీ మనకు తెలుసండి ఇవన్నీ తెలుసండి అన్నీ తెలిసే మనం ఏం చేస్తున్నామంటే గుంటలో పడుతున్నాం నోనో దేవుడి ఆత్మ స్పిరిట్తో మనం ప్రయాణం చేయాలి దేవునితో సహవాసము దేవునితో రిలేషన్ అనేది మనం కలిగి జీవించాలి చూసారండి సౌలు కుటుంబము నీరసించిపోయింది ఇప్పుడు మనము ఈ యొక్క మరి 40 సంవత్సరాలు పరిపాలన చేసిన సౌలు పక్కన పెట్టేశాడు దేవుడు
పక్కన పెట్టేస్తాడు దేవుడు. నీ విషయాలు బాగలేకపోతే, నీ స్థితిగతులు బాగలేకపోతే, నీ స్థితిగతులు హెచ్చుగా దేవునికి అయిష్టంగా మారిపోతే నిన్ను నిత్యముగా దేవుడు పక్కన పెట్టేస్తాడు. కనుక దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థానంలో దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. కడగొట్టువాడు దావీదు, కడగొట్టు గోత్రం బెన్యమీను గోత్రము సౌలు. చిన్నవాళ్ళని అనుకోకూడదు. నేను ఎందుకు పనికిరాని, ఆ జీవితం నాది అనుకోకూడదు. దేవుడు కోరుకుంటాడు ఆ జీవితాన్ని, నేను హైలైట్ చేస్తాడు, ఉన్నతమైన శిఖరాలపై కూర్చుని పెడతాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, నా ప్రియ సిస్టర్ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ వాక్య సందేశంలో ఉన్న తాత్పర్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇష్టమైనది. ఎందుకంటే మరి దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టాడు. దేవుడు అందరినీ సమ్మలీలుగా ప్రేమిస్తాడు. కనుక సౌలు జీవితంలో కోల్పోయాడు, సౌలు జీవితం కుటుంబాలు కోల్పోయాడు, రాజ్యం కోల్పోయాడు, దేవుడు ఆత్మ వెడలిపోయింది, దురాత్మ పట్టుకుంది. దావీదు ఆత్మను నా నుండి తీసివేయ ప్రభు, ప్రార్థన, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన, పడక తేలి ప్రార్థన, అతిక్రమములకు పరిహారం ఉందాడు దావీదు. అలాంటి జీవితం కావాలి, దావీదు లాంటి జీవితం కావాలి. దావీదు లాంటి జీవితం కావాలా? దేవుడు ఈ దినమున నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు దావీదు అన్నాడు, ఇష్టానుసారమైన వ్యక్తి దావీదు. సౌలైతే దురాత్మ పట్టుకొని పోగొట్టుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి దినమున ఈ వాక్య సందేశం అదే సారాంశం ఏంటంటే, దేవునికి ఇష్టులై ఉంటే దేవుడు హత్తుకుంటాడు, నీ స్థితిగతులు మార్చిపడేస్తాడు, నిన్ను అత్యున్నతమైన సింహాసనంపై కూర్చునబెడతాడు. అదే ఇష్టుడు కాకపోతే దించిపడేసి ఇంకో వ్యక్తిని కూర్చోబెడతాడు, దావీదును కూర్చోబెట్టాడు. ఇది దేవుని యొక్క రిలేషన్, దేవుని ప్రేమ సంకల్పం. నీ ఎడల నా ఎడల గొప్ప ప్రణాళిక దేవునిలో ఉంది. ఆ ప్రణాళికకి బద్దులమై ఎవరమైనా సరే కొనసాగినట్లయితే, పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే మన కుటుంబాలు, మన బిడ్డలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ క్షేమంగా ఉంటారు. దేవుడు అట్టి కృప, అట్టి మహిమైశ్వరముతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరములు కలిగిన దేవ, స్తోత్రములు ప్రభువ. ఈనాటి దినమున మీరు మాట్లాడిన ఈ వాక్కులు ప్రతి హృదయం తాకటానికి, ఫలింప చేయటానికి, విస్తరించబడటానికి కృప అనుగ్రహించమని, సహాయం చేయమని, ఇన్న హృదయాలు తెప్పనిల్లబడటానికి ఏం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఏం చేస్తే దేవుడు తిరస్కరిస్తాడు, ఈ మాటలలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని ప్రతి హృదయం తాకటానికి కృప అనుగ్రహించమని, ఈ మాటలను విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం, దేవుడు వచ్చేంత వరకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు.